ఎన్నికల వేడి మొదలైన తరువాత గుంటూరు పార్లమెంటు పరిధిలో ఆరడుగులున్న పొడవాటి వ్యక్తి ప్రచారం చేస్తూ ఎక్కడ మాట్లాడినా అందులో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంటోంది. ప్రచార ప్రయాణంలో ఆయన పడుతున్న ఇబ్బందుల వల్లనో, ఎక్కడికెళ్లినా ప్రజలు చెబుతోన్న సమస్య వల్లనో తెలియదు గాని, రోడ్లు చూస్తే గుంతలే గుంతలు, మందు చూస్తే దోచుడే దోచుడు అంటూ ఉన్నారు. ఆయనే తెలుగుదేశం కూటమి ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. చూస్తున్నారు గంజాయి రోడ్లు. ఈ రోడ్లు అమెరికా నుంచి ఇండియాకి ఫాస్ట్ గా రావచ్చేమో కానీ విజయవాడ నుంచి తెనాలికి రాలే. ఈరోజు ఇంత ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి సక్సెస్ వచ్చినటువంటి వ్యక్తులు ముందుకు రాకపోతే ఈ సమాజం చాలా గడ్డు పరిస్థితి ఉంటుంది. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్న, అధికార పార్టీ వైసీపీని విమర్శిస్తూ అన్న ఒకటి మాత్రం వాస్తవం, గుంటూరులో ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లోని రోడ్ల దుస్థితి చూస్తే ప్రతి ఒక్కరూ అదే అంటారు, రోడ్లు చూస్తే గుంతలే గుంతలు అని. జంపింగ్ రోడ్లపై ప్రయాణం చేస్తూ వామ్మో ఇవేం రోడ్లు రా బాబోయ్ అంటూ ప్రభుత్వంపై తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతికి దగ్గరగా ఉన్న గుంటూరు పార్లమెంటు పరిధిలో అయితే రోడ్లు చాలా ఘోరం. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇరుకు రోడ్లతో ప్రజలు నరకం చూస్తున్నారు. దానికి తోడు గతుకుల రోడ్లు వాహనాలను ముందుకు వేగంగా వెళ్లనీయడం లేదు. ఫలితంగా ట్రాఫిక్ ఇక్కట్లు మొదలవుతున్నాయి. సైడ్ కాలువలు సరిగా లేక, వర్షం వస్తే రాకపోయినా కూడా రహదారులపై మురుగు దర్శనమిస్తూ ఉంటుంది. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేనందున స్థానికులకు ఈ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ గ్రావెల్ రోడ్లే. భారీ వాహనం వెళుతుంటే రోడ్డుపై ఉన్న దుమ్మంతా వెనక వెళ్లే ద్విచక్ర వాహనదారుల కళ్లలోకే పోతోంది. దాని నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నంలో పాపం కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో లింక్ రోడ్లు కూడా సరిగ్గా లేవు. రోడ్డు నిండా గుంతలే గుంతలు. ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గానికి వస్తే అంతర్గత రోడ్లే కాదు, ప్రధాన దారులు కూడా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. దారులన్నీ ధ్వంసమయ్యాయి. ఈ రోడ్ల దుస్థితిపై సోషల్ మీడియాలో యువత దుమ్మెత్తి పోస్తూ ఉండడం, ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో కొంతకాలం క్రితం ఆదరాబాదరాగా కొన్ని చోట్ల రిపేర్లు మాత్రం చేపట్టారు. కొన్ని రోడ్లకు టెండర్లు కూడా పిలిచారండోయ్, కాని పనులు మాత్రం రోడ్డెక్కలేదు. ఇప్పుడే కాదు, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోడ్ల గురించే పట్టించుకోలేదు. ప్రజల నుంచి ప్రతిపక్షాల వరకు విమర్శిస్తున్నా, ఆందోళనలు చేస్తున్నా పాలకుల్లో స్పందన లేదు. ఎప్పటికప్పుడు కనీస మరమ్మతులకు కూడా రోడ్లు నోచుకోకపోవడంతో రోడ్లు అధ్వాన్నంగా తయారై వాహనాలకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పగలు అష్టకష్టాలు పడి రాకపోకలు సాగిస్తున్నా, రాత్రుళ్లు మాత్రం ఆయా రోడ్లపైకి వెళ్లేందుకు భారీ వాహన చోదకులు సైతం భయపడుతున్నారు. ప్రధాన రహదారుల నుంచి గ్రామీణ లింక్ రోడ్లైతే రాకపోకలకు ఏమాత్రం అనువుగా లేవు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో 3,618 కిలోమీటర్ల మేర రహదారులు విస్తరించి ఉన్నాయి. వీటిలో రాష్ట్ర రహదారులు 1,039.36 కిలోమీటర్లు. పట్టణ పరిధిలో ఉన్న రాష్ట్ర రహదారులు, మేజర్ జిల్లా రహదారులు 94.17 కిలోమీటర్లు. జిల్లా ప్రధాన రహదారులు 1,970 కిలోమీటర్లు. పంచాయతీరాజు పరిధిలో మరో 514 కిలోమీటర్ల రోడ్లున్నాయి. వీటిలో 80% పైగా రోడ్లు శిథిలమైపోయాయి. నగరం నుంచి జిల్లా నలుమూలలకు వెళ్లేందుకు వేసిన 10 ముఖ్యమైన రోడ్లు సహా అన్ని రోడ్లు గుంతలమయంగా మారిపోయాయి. నగర శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. కొత్త రోడ్డు వేయకపోయినా పర్వాలేదు, కనీసం గుంతలైనా పోడ్చండయ్యా, గోతుల రోడ్డుపై రాకపోకల చెయ్యలేకపోతున్నాం అని ప్రజాప్రతినిధులకు ప్రజలెన్ని మార్లు విన్నవించిన రహదారుల దుస్థితి ఇప్పటికీ 6 గుంతలు 3 గతుకుల మాదిరిగానే ఉంది.